అయితే కొన్ని టెంపుల్స్లో అది తెలియని ఒకటి ఉంటుంది అన్నట్టు, లైక్ కొన్ని కొన్ని మెమొరీస్ మిగులుతాయి. నాకు మెయిన్లీ బాగా నాకు నచ్చిన టెంపుల్స్లో, ఒక కొత్త అనుభూతి కలిగిన టెంపుల్స్లో మైలారం మల్లికార్జున స్వామి టెంపుల్. సో అది చెప్పినా కదా మీకు స్టోరీ ఆల్రెడీ. అయితే టెంపుల్లోకి వెళ్ళడానికి పర్మిషన్ నార్మల్గా ఫస్ట్ అడుగుతాను అన్నట్టు, వీడియో తీసుకోవడానికి అట్లా అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా తీసుకుని అందులో ఏముంది ఇంకేమైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం ఇంకా అని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో అట్లా అయ్యి అట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను కొబ్బరికాయ కొట్టలేదు, ఐ మీన్ అంటే నాకంతా నేను ఆ తొందరలో వెళ్ళిపోయాను అన్నట్టు, నాకు ఐడియా లేకుండే తీసుకోపోలేదు. అండ్ నెక్స్ట్ జాతర జరిగింది, జాతర జరిగినప్పుడు కూడా పోయినా ఆ రోజు కూడా వీడియో తీసుకున్నా కానీ కొబ్బరికాయ కొట్టలేదు. అయితే ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్లో కూడా పోదాం అనుకున్నాను, జాతర జరుగుతుందని తెలిసింది. పోయినప్పుడన్నా ఇక మా అమ్మ అన్నది అన్నట్టు అంటే అందముగా చూడాలి, ఇంతగానో ప్రత్యేకంగా పోయినావు, రెండుసార్లు పోయినావు, నాకు కొబ్బరికాయ కొట్టకుండా అత్తరా అని మా అమ్మ. సో అట్లా అనిపించినప్పుడు అప్పుడు అనిపించింది అన్నట్టు సంథింగ్ ఏదో ఉంది, అట్లా జరగడానికి కారణం ఏదో ఉంది అనుకుంది. అంటే కొన్ని కొన్ని అక్కడ ఉన్న టెంపుల్ మళ్ళొకటి ఏమైందంటే మెయిన్ ట్విస్ట్ అసలు అది సినిమా అసలు నాకైతే. అయితే ఏమన్నారంటే ఆ టెంపుల్ పైన ఒక కొండ ఉంటుంది అన్నట్టు, కొండ పైన చిన్న మీకు చెరువులా ఉంటుంది చిన్నగా, అక్కడే స్వామివారు ఉండే, అక్కడి నుంచి కింద తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టారు అని చెప్పారు అన్నట్టు. అయితే దానికి వెళ్ళడానికి వెళ్ళొచ్చు అడిగానే వెళ్ళచ్చు కానీ అంత ఈజీ కాదు అంటే, మేమేమనుకున్నాం ట్రై అయితే చేసి చూద్దాం పోయి అక్కడ మందం ట్రై చేద్దాం ఇట్లా అని పోయినాం మార్నింగే. అయితే పోయినాక ఏమైంది హాఫ్ ఎక్కేసినాం, కింద మీద పడి ఎక్కేసినాం, ఎక్కినాక పెద్ద గుట్ట ఉంది, అది ఎక్కడ అంటే ఛాన్స్ లేదు, ఎక్కడానికి ఛాన్స్ లేదు, నార్మల్గా అయితే ఎక్కరాదు. నేనని ఇంకో ఇద్దరం వెళ్ళాం, వెళ్ళాక రద్దు లేరా మళ్ళీ ఎందుకు రిస్క్, నన్ను పడితే ఏమన్నా అయితే మళ్ళా పుట్టే ప్రాబ్లం అవుతుంది వచ్చాయని చెప్పి కిందికి వచ్చినాం. కిందికి వచ్చినాక అదే టెంపుల్లో ఉండే ఒగ్గు పూజారి నన్ను అన్నాడు, ఎటు వేరు మీరు కొండక్కి అది పైకి ఎక్కినావా, ఓ మీరు ఎట్లా అట్లే వేరు ఎందుకు, అక్కడ ఎలుగుబండ్లు ఉంటాయి ఒక్కొక్కసారి అని అన్నాను. మైండ్ మొత్తం బ్లాక్ అయింది మాకైతే, తెలియదు మాకు తెలియదు కాదు, అంతకుముందు సరిపోద్దుగా అట్లనే ఎవరో పోతే అటాక్ చేసినాయి అని అప్పుడు అని చెప్పినాక మైండ్ క్లోజ్ మొత్తం ఎగిరిపోయింది. ఎవరు నాయనో ఇంకా నయ్యారామయ్యా ఇంకా లోపల ఇంకా పోలేదు అటు ఇటు తిరగలేదు అనే ఉన్నది, ఇది ఇది ఖచ్చితంగా మంచిదైంది అని అనుకున్నాం. సో అదొక ట్విస్ట్ అయింది అన్నట్టు, మామూలు ట్విస్ట్ కాదు, షాక్ అయిపోయినాం అసలు. అంటే ఏం ఆలోచించలేదు అన్నట్టు, లైక్ పాములు అవి ఇవి అని అంత రీజన్ ఆలోచించలేదు. నా మైండ్లో ఏముండే అంటే మేము చూపించాలి అని ఒక ఇంటెన్షన్ తప్ప మాకేం గుర్తులేదు, లేదు ఏదో ఆలోచించలేదు. సో అది ఫేక్ కాదు నిజమే ఉన్నాయంట, ఐ మీన్ ఓ ఉండే అంట, జరిగింది కూడా ఇన్సిడెంటు, అటాక్ చేసినాయి దెబ్బలు తాగినాయి ఒక అతనికి అంటే ఓ అనుకున్నాం. అయితే అట్లాంటి దానిదే ఒక వీడియో ఒకళ్ళు అంటే అక్కడనే అదే ఇప్పుడే వాళ్ళు కార్లను జీప్లో పోయేటప్పుడు చూసారు అన్నట్టు, లైట్ వేసి ఆ వీడియో తీసి పంపించారు చూసినాయి. సో ఇన్సిడెంట్ అనే కొన్ని అన్నీ మన మంచికి జరుగుతాయి అన్నట్టు, అదే కూడా కాపాడుతాడు కొన్ని కొన్నిసార్లు. అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగినాయి కొన్ని.